గురువు గారు, ఇవాళ నా ప్రశ్న సరిపోల్చుకోవడం గురించి. ఒక ఎదుగుదలలో కావచ్చు, ఒక ఉన్నత స్థితిలో కావచ్చు, ఒక సుఖం సంతోషం దాని మూలార్థం ఎరగకుండా ఎదుటి వారితో సరిపోల్చుకొని మనం చిక్కుముళ్ళు వేసుకుంటా ఉంటాం చాలా వరకు. అది పోల్చుకోవడం కరెక్టేనా? దాని నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు మనకి ఒకసారిగా అనుభవపూర్వక లోతుల స్థిరస్థితులు అడుగడుగు స్థిరస్థితికి ఇట్లా చక్కగా పోతా అంటే పర్వాలే. ఉదాహరించి ఒకరిని ఉదాహరణగా మనం తీసుకుంటే, వాళ్ళలో మంచి చెడు, కష్టము సుఖము, లాభము నష్టము, సంతోషము సుఖం ఇవన్నీ కూడా స్థిరస్థితి అడుగులపడడం అడుగులలోతులు ఏర్పడతా పోతున్నారు. అలా ఏర్పడుతూ పోతున్నప్పుడు ఆ అడుగడుగు స్థిరస్థితి యొక్క అనుభవపూర్వక పనులను అనుభవింపబడేందుకు వాళ్ళలో అన్నిట్లో సంతృప్తి ఉంటుంది. ఎదుగుదలలో, ఇంకోట్లో జీవించడంలో, ఇటన్నింటిలో సంతృప్తి ఉండక ఉంటుంది. అట్లా వాళ్ళ ప్రయాణం అట్లా సాగిపోతారు. నేనేం చేసినానంటే, అంతర్గతమైనది ఎప్పుడైతే మొదలైందో నా ఎడల, ఒకసారి చచ్చిపుట్లో నాకు 70 అడుగుల లోతు ఉంటుంది. అన్ని అనుభవపూర్వక కలుగుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి 40 అడుగుల లోతు దిగజారిపోయింది చచ్చే సమయస్థితికి. అట్లా అనుభవ స్థితిని కోల్పోతూ అడుగుల లోతులనేటి పడిపోతూ పెరుగుతూ పడిపోతూ పెరుగుతూ ఉండబడటం ద్వారా నాకు ఇంకా ఒకరితో నడక సరిపోల్చుకోవడం అనేది అప్పుడు మొదలైంది. అంతవరకు మొదలయ్యగలేదు. అప్పటి వరకు ఎవరి స్థితికి తగ్గట్టుగా నాది ఒక 40 అడుగుల లోతు ఉంటే, నీది 70 అడుగుల లోతు ఉంటే, నీ ఉన్నతమైన నడకను గుర్తించి నువ్వు ఎట్ట చెప్పినా వినే నడక నా దగ్గర ఉన్నది, నువ్వు తెలిసిన నడకవు అనేటట్టుగా నువ్వు చెప్తే విని ఆచరించే స్థితి కూడా నా దగ్గర చక్కగానే ఉన్నది. ఎప్పుడైతే ఒకసారి అనుభవపూర్వక లోతులు వచ్చి కూడా తర్వాత ఆ అనుభవాన్ని నిలబెట్టుకోలేక నేను కోల్పోయినాను చూడండి, అప్పటి నుంచి ఈ సరిపోల్చుకోవడం అనే మాట వచ్చింది. ఒకప్పుడు ఆ స్థితిలో నేను ఉన్నా, మంచిలో, చెడులో, కష్టంలో, సుఖంలో, ఎదుగుదలలో అన్నిట్లో ఉన్నా. కానీ ఆ స్థిరస్థితిని అట్లాగే నిలదొక్కుకోలేక అడుగడుగు నడక ఎప్పుడైతే పడిపోయినానో అప్పుడు నా జీవం ఒప్పుకోదు. పడిపోయాను కదా నేను, పోనీ అది నా నడక సరిగ్గా లేకనే పడిపోయినాను అని నాకు తెలియలేదు. అది గత నడక. అలా నేను ఉండకపోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ మళ్ళీ తిరిగి చచ్చి పుట్టాను. నాకు మాయాపుర నడక కప్పబడింది. గత స్థితి అసలు నాకు గుర్తుకు లేనే లేవు. నా జీవస్థితి నడక ఏమో అంతో ఇంతో స్థిరస్థితి నడకల్లో ఆ ఎదుగుదలలోనే ఉన్నట్టు తలంచుతాయి. కానీ ఇప్పుడు బాహ్య ప్రదర్శన చూస్తే ఆ ఎదుగుదలలో పడిపోయినట్టు నా ప్రదర్శన కనపడుతుంది. అలా కనిపడినప్పుడు ఇతరులు ఎవరన్నా కాస్త ఎదుగుదలలో ఉన్నట్లయితే నేను వాళ్ళతో వెంటనే సరిపోల్చుకుంటా, నేను ఈ స్థితి, నువ్వు ఆ స్థితి, నువ్వు చక్కడి నడక బాగా ఎదిగావు, నేను ఎదగలేకపోయాను, నేను కూడా ఎదగదలిస్తే బాగా ఎదుగుతాను నీకంటే అని వాళ్ళ జీవస్థితి నడక ఒప్పుకోలేని యొక్క విధానము, అంగీకరించలేని యొక్క విధానం ఏం చేస్తుందంటే ఇట్లా సరిపోల్చుకోవడం అనేది మొదలుపెట్టేస్తుంది. అట్లా మొదలుపెట్టినప్పుడన్నా కనీసం సరిపోల్చుకున్నాం సరే, అప్పుడు మన నడక ఎక్కడ పక్కకు తప్పింది, ఏ రకంగా ఆ స్థిరస్థితిని కోల్పోయినాము. నేను చూస్తే నా నడక ప్రకారం చూస్తే వాళ్ళకు సరి నడకల్లోనే ఉన్నట్టు ఉన్నా, కానీ నేను కోల్పోయినానంటే దానికి కారణం నా నడక సరిగ్గా లేకపోవడం వల్లే కదా అని మళ్ళీ నేను గుర్తిరిగి సరిమర్చుకోవడానికైనా సరిపోల్చుకుంటే బాగుంటుంది. కానీ నా అనుభవపూర్వక పరిస్థితులు నాకు తెలియకపోవడం ద్వారా నేనైతే సరిపోల్చునైతే మాట్లాడతా తప్ప దాన్ని సరి చేసుకునే స్థితి నాకు రానే రాలేదు. అందుకే మళ్ళీ తిరిగి నా అనుభవాన్ని గుర్తు ఎరిగి అడుగడుగు స్థిరస్థితి కప్పుడు సరిమలుచుకుంటే తప్ప మళ్ళీ తిరిగి నేను ఆ స్థితికి రాలేదు. ఆ స్థితికి రాలేనంత వరకు కూడా నేను ప్రతి దాంట్లో తినటము, తాగటంలోనూ, ఎదగటంలోనూ, కొన్ని చదవటంలోనూ, లేదా అలంకార నడకల్లోనూ ప్రతి వాటిల్లో కూడా సరిపోల్చుకుంటూ వస్తాయి. ఇతరులు బాగున్నారా, నేను బాగున్నారా, వాళ్ళు ఎక్కువగా ఉన్నారా, నేను ఎక్కువనా, నాకెక్కువ తెలుసా, వాళ్ళకి ఎక్కువ తెలుసా అని ప్రతి దాంట్లో సరిపోల్చుకుంటూ వస్తాను. అప్పుడు ఆ రకంగా చూస్తే గత స్థితి యందు నా అనుభవపూర్వక లోతు ఎక్కువగానే ఉన్నట్లే. ఎక్కువగా ఉండబట్టడం ద్వారా నీకు అసలు నాకు సరిపోల్చుకోవడం అనేది చేతయింది. నాకు ఎక్కువగా లేకపోతే వాళ్ళది ఎక్కువని, నాది తక్కువని నాకు ఎట్ట తెలుస్తుంది? అంతే కదా, నాకు అనుభవపూర్వక లోతుల స్థిరస్థితి నడకయ్యే నా దగ్గర లేకపోతే అప్పుడు నాకు వాళ్ళది ఎక్కువని ఎట్ట తెలుస్తుంది, నాది తక్కువని నాకు ఎట్ట తెలుస్తుంది? ఆ అనుభవపూర్వక లోతుల స్థిరస్థితి యొక్క నడకల్లో ఉండి కూడా ఆ లోతులు కోల్పోయినాను కాబట్టి నేను నాకు ఇంకా పూర్తిగా కోల్పోవడం అనేది జరగదు అనమాట. ఎందుకంటే అది మొదలు అనుభవం, తర్వాత తమ అనుభవంలో తాము జీవించబడుతూ ఆ స్థిరస్థితి నడకలకు వచ్చేస్తారు. అట్లా ప్రతి ఒక్కరికి కూడా మొదలు అనుభవ నడకలు అనేవి ఉండనే ఉంటాయి. ఆ తర్వాత తమ అనుభవంలో తాము జీవించబడేటప్పుడు స్థూల అనుభవం వెలికితీత అంటాం అనమాట. అట్లాగే ఆ స్థూల నడక అనుభవాలు వెలికితీతలు తమంతా తాము జీవించబడుతూ ఒక కడుగులోతుల స్థిరస్థితిగా నిద్రకుంటూ వస్తారు. కాబట్టి అలా జీవించిన ఇంకా జీవిత అనుభవపూర్వక మేర ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అనుభవంలో కూడా అంతో ఇంతో అన్నది మనకు స్థిరస్థితి నడక అనేది కొంచెం కాకుంటే కొంచెమైనా ఉంటుంది. అలా ఉండబడటం ద్వారానే వాళ్ళు పడి లేచి తమ స్థితులను కోల్పోవడం ద్వారా ఆ సరిపోల్చుకునే స్థితికి వచ్చేసి ఉంటారు. అందుకే మనం ఏమంటామంటే, నువ్వు ఉన్నదాంతో సంతృప్తి చెందు, ఎందుకు ఒకరితో సరిపోల్చుకుంటావు, మనకున్నది మనకు ఉంటుంది, మనం ఒకవేళ సరిపోల్చుకున్నంత మాత్రాన వాళ్ళని మనకు వస్తుందా, కొన్ని మనది వాళ్ళకపోతుందని మీరు చెప్పినప్పటికీ కూడా
వాళ్ళ ఆస్తిని కోల్పోయినారు కాబట్టి వాళ్ళ యొక్క జీవస్థితి కనుక అసంతృప్తి నడకతో కూడుకున్న యొక్క మితం చేత అసలు అంగీకరించని అంగీకరించరు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని చూసుకున్నాకనే మనం చూసుకోవడం జరుగుతుంది, లేదా కొన్నిట్లో నన్ను చూసుకున్నాకనే వాళ్ళని తక్కువగా చూడడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక సమరీతిలో అనుభవపూర్వక అడుగుల లోతుల సరస్థితి నాకు పెరుగుతూ పోయినట్లయితే ఏ ఒక్కరిలో ఇట్లా సరిపోల్చుకున్నది ఉండేదే ఉండేదే కానే కాదు. మన అనుభవాలను వాళ్ళ అనుభవాలను గుర్తిరుగుతూ ఆ యొక్క అనుభవపూర్వక పని ఒక్కొక్క కాలానుసానికి నడకక తగ్గ వస్తూ వస్తున్న యొక్క సామాగ్రతని యొక్క నడకలు ఎట్టెట్ల పెరుగుతూ వచ్చినాయో కూడా తెలియవస్తూ మన అనుభవలోత సరస్థితిని బట్టి మనకు ఏమేమి సకాలంలో సమస్థితి ప్రకారంగా మనకు లభ్యమయ్యి మనము వాటిని అనుభవించి సంతృప్తి చెందినామో కూడా మనము గుర్తిరుగుతూ తదనుగుణంగా ఒకరికొకరి యొక్క నడక అర్థం అవగాహన చేత ఎవరి స్థితికి వాళ్లకు ఒక యొక్క మెట్టు పైన ఉన్న వాళ్ళకు ఒక మెట్టు కింద ఉన్న వాళ్ళను గుర్తించి అది కూడా మనము చెప్పాలంటే ఆనందంగానే తీసుకొని ఉండే వాళ్ళమేమో. ఎందుకంటే నాకు 10 అడుగులు ఉంటే 11 అడుగులు నాకు తెలియదు. నాకు 10 అడుగులు ఉంది లోతు సరస్థితి నడక, నాకు 11 అడుగు తెలియదు. 11 అడుగు తెలియదు కాబట్టి నువ్వు 11 అడుగులు ఉన్నప్పటికీ కూడా నాకు తెలియదు కాబట్టి అర్థమవుతుంది నేను దాన్ని ఏ రకంగా కానీ తీసుకోను, నేను పెద్ద పెద్దనే తీసుకుంటా. నేను 11 అడుగులు ఉండి కూడా కింద పడి 10కి వచ్చాననుకో, నువ్వు 11లో ఉంటే నేను ఒప్పుకోను, నువ్వు 11లో ఉంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నా అనుభవ స్థితి స్థిరస్థితి నేను కోల్పోయినా, నేను అది కోల్పోవడానికి నేనే కారణమని ఒక దిక్కు తెలుస్తున్నప్పటికీ కూడా నేను అంగీకరించను. అప్పుడే అప్పుడే మనకు సరిపోల్చుకోవడం అనేది మొదలైతుంది. అంతవరకు సరిపోల్చుకోవడం అనేది రానే రాదనమాట. ఇప్పుడు చెప్పాలంటే చాలా వరకు కూడా సరిపోల్చుకొని పోల్చుకొని పోల్చుకొని కూడా సకాలంలో సమయస్థితి ప్రకారంగా ఏది లభ్యం కాకపోయి విసిగి చెందినాం, వేసారిపోయినాం, అట్లా సరిపోల్చుకుని ఒత్తిడి కూడా చెందినాం, ఉన్నవి కూడా అనుభవించలేని స్థితికి కూడా వచ్చేసినాం. ఇవన్నీ మన అనుభవపూర్వక పరిస్థితులే వీటన్నిటికీ కారణాలని ప్రస్తుతం ఇప్పటికైనప్పటికీ కూడా గుర్తిరిగినట్లయితే ప్రస్తుతం మనం ఎంత వ్యర్థం చేసుకున్నామో కాలంలో మన యొక్క కాలాన్ని సమయాన్ని దారి నడకను మన అనుభవంలో కాలగర్భ సంపద పుట్టుకొచ్చిన దాన్ని కూడా ఎంత వ్యర్థం చేసుకున్నామో గుర్తిరిగినట్లయితే ఆ వ్యర్థపరిచిన మళ్ళీ తిరిగి దారులు సకాలంలో సమయస్థితి ప్రకారంగా సరిమరుపుకి వచ్చినట్లయితే అవన్నీ మళ్ళీ తిరిగి సకాలంలో మనకు లభ్యమవుతాయి. అలా లభ్యమయ్యేందుకు మనము సంతృప్తిగా వాటిని అనుభవించబడి ముందుకు సాగిపోవచ్చు. కాబట్టి ఇట్లా సరిపంచుకోబడటం ద్వారా ఏమీ ప్రయోజనం లేదని, అది మన యొక్క స్థితిగతులను ఎరిగి సరిమల్చుకుంటేనే అది సాధ్యమని, స్థితిగతులు ఎరగనంత వరకు మనం ఏ రకంగా ఇంత సరిపోల్చుకుని ఆడినా కూడా మనలో ఇంకా వ్యతిరేకత నడకలు, స్వార్థాలు, కులులు, కుతంత్రాలు, సరిపడినతనాలు పెరిగేవే తప్ప తగ్గేవైతే కానే కాదని, ఇంకా మన అనుభవాన్ని అవి దుర్వినియోగపరుస్తాయే తప్ప మన అనుభవాలను నిలబెట్టవని ఇలా తెలియవస్తే మాత్రము మనం అనుభవజ్ఞులము అనుభవం లేని వాళ్ళను మధ్యస్థులను గుర్తిస్తాం. అదేవిధంగా మనంలో కూడా మనలో కూడా ఎంతటి అనుభవాలు అవుతుందో కూడా మనకు కూడా తెలిసిపోతుంది. అందుకని మనము ముందు మన అనుభవపూర్వక లోతుల స్థితిగతులు అనేటివి మనకు తెలియాలా, ఇట్లా ఎందుకున్నామో తెలియాలన్నప్పటికీ కూడా మన అనుభవ స్థితిగతులు మనకు తెలియాలి.